ఆదర్శాలను బోధించే వాళ్ళు కొంతమంది ఆదర్శాల ముసుగులో స్వలాభం కోసం పాకులాడేవారు మరికొంతమంది ఆదర్శాలు బోధించే వారిలో చాలామంది ఆచరించరన్నది జగమెరిగిన సత్యం కానీ ఇటువంటి వారికి భిన్నంగా కొంతమంది వ్యక్తులు ఉంటారు వారు ఎల్లవేళలా అతి సామాన్యంగా మన మధ్యనే జీవిస్తుంటారు కానీ వీరు అసామాన్యమైన పనులు చేస్తుంటారు వీరికి తెలిసిందల్లా ఇతరులకు సహాయపడటం మాత్రమే ఇటువంటి ఆదర్శనీయుల గురించి తెలియచేయడానికి చేసే చిరు ప్రయత్నమే ఈ లఘుచిత్రం ఈయన పేరు రామకృష్ణ గత ఇరవై ఏళ్ళుగా ఇదే గుడి దగ్గర భక్తుల పాదరక్షలు సంరక్షిస్తూ వారు సంతోషంతో ఇచ్చే కొద్దిపాటి సొమ్ముతో తన జీవితం వెళ్లదీస్తున్నాడు ఇతని పక్కన ఉన్నవారు కూడా ఇదే విధంగా తమ జీవనాలు వెళ్లదీస్తున్నారు కానీ మిగిలిన వారికి రామకృష్ణకు చాలా తేడా ఉంది అదేమిటో తెలుసుకుందామా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం విధివశాత్తు రామకృష్ణ ఒక ప్రమాదంలో కాలు పోగొట్టుకోవడం వల్ల ఉపాధి కోల్పోయి బంధువులను వెతుక్కుంటూ హైదరాబాదు చేరాడు హార్బర్ల పనిచేసినాక ఉన్నప్పుడు అక్కడ ఈ యాక్సిడెంట్ జరిగింది నాకు దాంట్లో కాలు పోయింది కాలుపోయినాక ఎవరు లేదు ఏమి హెల్ప్ చేయవాళ్ళు ఎవరు లేదు సరే మన పుట్టిన ఊరు ఇదే కదా ఇక్కడ వచ్చి చూస్తామని ఇట్లా వచ్చిన ఇక్కడికి అంత నా రిలేటివ్స్ ఎవరు జోరగలే నాకు ఈ సకంద్రాబాద్ వచ్చి ఈ గణేష్ గుడి దగ్గర వచ్చి కూర్చున్నాను ఇలా ఒంటరిగా మిగిలిన రామకృష్ణ గణేష్ ఆలయం దగ్గర చెప్పుల సంరక్షణ వల్ల రోజుకు నూట యాభై నుండి రెండు వందల రూపాయలు సంపాదిస్తాడు ఒంటరి వాడైన రామకృష్ణ ఈ డబ్బుని ఏం చేస్తాడు ఇక్కడ పబ్లిక్ వస్తారు కదా వాళ్ళు చెప్పలు నిలిచిపోతారు పైసాలు ఇస్తారు దాంట్లో పైసలు దొరికితే నాకు వేరే అలవాటం ఏమి లేదు అది అన్నంకి ఖర్చు పెడుతున్నాం వేరే ఛాయ్ తాగుతాం అంతే కానీ వేరే పైసలు అని ఈ అనాథ పిల్లలకే ఇస్తున్నాను నేను ఇక్కడ పక్కనే నింబోలి ఆటాల ఒక ఆశ్రమం అనాథ పిల్లల స్కూల్ ఉన్నది వాళ్ళకు ఒక పదిహేను వేలు ఇచ్చి ఉన్నాను మళ్ళీ ఇంకా ఒక హ్యాండిక్యాప్ స్కూల్ తమిళనాడులో ఉన్నది అక్కడ వాళ్ళకు ఒక ఇరవై వేలు వచ్చి ఇట్లా కొద్ది కొద్దిగా ఐదు వేలు ఇరవై వేలు అంటే పదివేలు ఇట్లా మొత్తం టోటల్ ఒక యాభై అరవై వేల రూపాయలు ఇచ్చి ఉన్నాను ఒక జాగాలో గుడి కట్టడానికి ఒక పదివేలు ఇచ్చిన ఒక గుడి కట్టడానికి ఐదు వేలు ఇచ్చిన ఇట్లా మొత్తం ఒక యాభై అరవై వేల రూపాయలు దానం చేసి ఉన్న అంతే తనలాంటి ఆపన్నులు ప్రపంచంలో అనేక మంది ఉన్నారని గ్రహించిన రామకృష్ణ గొప్ప మనసుతో తనకు వచ్చే ఆదాయం నుండి దాన ధర్మాలు చేయటం ఆదర్శప్రాయం గొప్ప పనులు చేయటానికి గొప్ప వ్యక్తులు కానవసరం లేదని మానవత్వం ఉంటే చాలని నిరూపిస్తున్నాడు మన రామకృష్ణ అదండి రామకృష్ణ జీవిత చరిత్ర నాలుగు నిమిషాలే కావచ్చు దాని వెనక ఇమిడి ఉన్నటువంటి జీవిత పాఠ సారాంశం దాని విలువ నేనైతే కదిలిపోయానండి ఈ చిత్రం మేము అపార్డ్ తరఫున రెండు సంవత్సరాల క్రితం చేసామండి ఆనాటికి యాభై అరవై వేల రూపాయలు మాత్రం నేను ఇవ్వగలిగినాను అంతే అన్నాడు మీరు విన్నారో లేదా ఆ పాట ఆ మాట అంతే అనే మాటకు ఎంత విలువ ఉందంటే ఒకవేళ ఆయన దగ్గర యాభై అరవై లక్షలు ఉన్నా ఇచ్చేసేవాడు పోనీ ఆయన ఏమన్నా బాగా ఉన్నవాడా తన దగ్గర ఉన్న సొమ్ము ఇస్తున్నాడా లేదు రూపాయి రెండు రూపాయలు ఇతరులు ఇవ్వగా పుచ్చుకున్న దాన్ని నాకు ఎలాంటి అలవాటు లేదు చాయ్ తాగుతాను అంతే అన్న వ్యక్తి ఎక్కడో బాంబేలో హార్బర్లో పనిచేసి వచ్చిన వ్యక్తి ఎవరు నా అనేవాళ్ళు లేక ఆయన రోజు హిందూ న్యూస్ పేపర్ చదివేవాడండి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివేవాడండి అలాంటి వ్యక్తి ఈరోజు దివంగుతుడయ్యాడండి చనిపోయాడు అతను కానీ అపాడు మాత్రం ఆయనకు ఎంత సేవ చేయాలో అంతా చేసింది ఇంకా ఆయన్ని గుర్తుపెట్టుకొని మీలాంటి వాళ్ళకి ఇంకా రామకృష్ణ అనేటువంటి పేరు కనుమరుగు కాకుండా చిరస్థాయిగా నిలబడ్డానికి కృషి చేస్తూ ఉంది అది మేము వారికి ఇవ్వగలిగిన నివాళి అది రామకృష్ణ గతించి ఎక్కడో వెళ్ళి ఉండొచ్చు కానీ ఈరోజుకు కూడా అపార్డ్లో ప్రతి శిక్షణలోనూ ప్రతి ప్రోగ్రాంలో రామకృష్ణ గురించి మనం ఓ చిత్రాన్ని వేసి దాని గురించి అక్కడికి ట్రైనింగ్కి వచ్చినటువంటి వ్యక్తుల్లో ఒక చర్చను మొదలుపెట్టి ఆ తర్వాత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి ఈ మాటను ఎందుకు చెబుతున్నానంటే ప్రతి వ్యక్తిలోనూ నిద్రాణంగా ఎక్కడో నేను నా దేశమాత కోసం ఏం చెయ్యవచ్చు ఏం చెయ్యగలను అనేటువంటిది ఎక్కడో విత్తన రూపంలో కాస్త మొలకెత్తకుండా పడి ఉంటుందండి ప్రతి విత్తనం మొలకెత్తడానికి అవసరమైన సత్తా ఉంటుంది కానీ పడ్డ విత్తనం రాయి మీద పడింది అనుకోండి ఎట్లా మొలకెత్తుతుంది మట్టి మీద పడినా సరే చెమ్మ తేమ లేకపోతే మొలకెత్తడానికి వీలుండదు అలా ప్రతి వ్యక్తిలో కూడా నిద్రాణంగా ఉన్నటువంటి ఆ బలీయమైన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఒక్క ఉదాహరణ ఇస్తాను చూడండి మీరు ఇప్పుడు బయలుదేరారు ఎక్కడికో పోతూ ఉన్నారు ఈ లోపు ఎవరో పాపం మోటార్ సైకిల్లో వచ్చారు ఒక వాహనం వచ్చి అతన్ని ఢీ కొనింది ఆ మోటార్ సైకిల్లో వచ్చేటువంటి వ్యక్తి కింద పడిపోయాడు రక్తం స్రవిస్తూ ఉంది మీరు చూశారు మీ పని మీద మీరు వెళ్ళిపోతారా ఆగి కనీసం మన దగ్గర ఉన్న నీళ్లు ఆయన నోట్లో పోయడానికి ప్రయత్నం చేసి వెంటనే మన దగ్గర ఒకవేళ సెల్ ఫోన్ ఉంటే దాన్ని వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి అయ్యా పలానా చోట యాక్సిడెంట్ అయింది అంబులెన్స్ పంపించండి అనని వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదండి అతను ఎంత కిరాతకుడైనా ఎటువంటి పాషాణ హృదయుడైనా కష్టాల్లో ఉన్న వ్యక్తిని చూసి స్పందించినటువంటి మనిషి నాకు కనిపించలేదండి ఈరోజు వరకు అంటే ఆ నిద్రాణంగా ఉన్నటువంటి ఆ బీజం నేను కష్టాల్లో ఉన్న వ్యక్తికి ఏ విధంగానైనా సహాయపడగలనా అన్న ప్రశ్నకు ఆ బీజం మట్టిలో పడాలి దానికి కాస్త నీటి వసతి చెమ్మ తగలాలి మొలకెత్తుంది మొలకెత్తినటువంటి మొక్క ఎటువంటి అవుతుందో ఎంత పెద్ద వృక్షమయ్యి ఎందరికి ఫలాలను ఇస్తుందో అది ఆ విత్తనం మీద ఆధారపడుతుంది అదొక మంచి మామిడి పండ్లం మామిడి టెంక అనుకోండి అద్భుతమైనటువంటి ఫలాలను ఇవ్వచ్చు మరి విత్తనం అనుకోండి బ్రహ్మాండమైనటువంటి నీడనిచ్చి బాటసారికి అటు ఇటు వెళ్ళేటువంటి వారికి సేద తీసుకోవడానికి అతి అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది అలాగే ఈరోజు రామకృష్ణ కూడా ఆ బీజం ఎక్కడ అతి అద్భుతమైనటువంటి సారవంతమైన నేల మీద పడింది కాబట్టి ఆ వ్యక్తి తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా అసలు ఆయన పరమపదించిన రోజున ఎంతమంది ఆయనతో పాటు నాన్న వాళ్ళు లేరండి ఆయనకి ఎవరో ఉన్నారు కదా కాలిపోయింది హార్బర్లో ఎవరో ఉన్నారు సికింద్రాబాద్లో నా మా బ పాత బంధువులు మిత్రులు మా నాన్నగారి బంధువులు అని వచ్చాడు ఎవరు కనిపించలేదు అక్కడ వినాయకుడి గుడి దగ్గర స్థిరపడిపోయాడు అంతే అలాంటి నా అన్న వాళ్ళు లేనటువంటి వ్యక్తి చివరి సంస్కారం ఆయనది ఎలా జరిగిందంటే అసలు కొన్ని వందల మంది అండి ఆయన్ని మోసిన వాళ్ళు ఆయన వెనక వెళ్ళిన వాళ్ళు ఎలా సాధ్యమైంది ఇది అని అంటే కేవలం ఆయన నమ్మిన ఒక సిద్ధాంతం ఏంటి ఎక్కడో అసలు పాదరక్షల రక్షణ అనేది ఒక సేవ అండి అది నువ్వు లేకపోతే అక్కడ నా పాదరక్షలు ఎవడో ఎత్తుకుపోయేవాడు నా పాదరక్షలను నువ్వు రక్షిస్తున్నావు అనేదే అదొక సేవ మీరు ఎక్కడైనా ఈ అవధూతలు ఉన్నటువంటి ప్రదేశాలకో లేకపోతే ఏదైనా ఒక రిలీజియస్ ఏరియాస్కో వెళ్ళి చూడండి పాదరక్షల రక్షణ కోసమే కొంతమంది వాలంటీర్లు ఉంటారు ఈ రామకృష్ణ గారు కూడా అలాగే అక్కడ స్థిరపడిపోయారు ఎవరో పాపం వెళుతూ వస్తూ ఉన్నవాళ్ళు ఆయన దగ్గర పాదరక్షలు వదిలేసిపోతూ ఉంటే పోనీలే ఊరికే కూర్చుని బదులు దాని నేను కాపలాగాస్తాను అని అనుకున్న వ్యక్తి అంచెలంచెలుగా రామకృష్ణ అంటే పాదరక్షలు అక్కడ వదిలేసి అందరినీ అసలు నయా పైసా ఆయన అడగలేదండి ఈరోజు వరకు ఎవరిని మళ్ళీ దేవాలయం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు పాదరక్షలు వేసుకొని ఓ రూపాయి ఇస్తే తీసుకున్నాడు రెండు రూపాయలు ఇస్తే తీసుకున్నాడు అలాంటిది రోజు తను చేర్చిన వంద ఎనభై తొంభై రూపాయలు మేము చిత్రం చేసే నాటికి అరవై యాభై అరవై వేల రూపాయలు నేను ఇవ్వగలిగినాను అంతే అన్నాడు ఆ మనిషి అంత పెద్ద మనసున్న మనిషి ఆయన చివరి రోజుల వరకు చాలా అంతకన్నా ఎక్కువ మొత్తాలు ఇంకా లక్షల్లో అందరికీ సహాయం చేయగలిగాడు ఏ బిడ్డ అయినా పదో తరగతి పరీక్షలు రాయాలి ఆ పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులు లేవు ఆ వెనకాలండి ఆయన ఉన్న చోట వెనకాల నింబోలి అడ్డా అని ఒక స్లమ్ ఉందండి చాలా బీద ప్రజలు ఉంటారండి అక్కడ నివాసం నింబోలి అడ్డాల నుంచి ఎవరైనా పిల్లలు ఫీజు కట్టాలి నేను పదవ తరగతి రాయాలంటే తల్లిదండ్రులు అయ్యో అంత డబ్బులు మా దగ్గర లేదు అని అంటే వాళ్ళు వచ్చి రామకృష్ణ దగ్గరికి వచ్చి నాకు ఫీజుకు డబ్బులు లేవు అంటే ఫీజు కట్టేవాడు అండి రామకృష్ణ అసలు అనాథ శరణాలయాలు ఎక్కడున్నాయో వెతుక్కుంటే వెళ్ళి అయ్యా ఇదిగో ఓ రెండు నెలల నుంచి నాకు మిగిలిపోయిన డబ్బులు ఇవి ఈ పదివేల రూపాయలు మీరు తీసుకోండి ఇచ్చేవాడు ఇంక ఇంతకన్నా నాకు తెలిసిన దాతృత్వానికి నిర్వచనం మరొకటి లేదండి ఎదుటి వ్యక్తికి నేను కూడా ఏది కాలులేని వ్యక్తి నేను వేరే వాళ్ళ మీద ఆధారపడాలా అనుకుంటూ వచ్చిన వ్యక్తి తను ఇతరులకు ఆధారంగా నిలబడ్డాడు అనడానికి ఇంతకన్నా అతి గొప్ప ఉదాహరణ నాకైతే గోచరించటం లేదు అటువంటి రామకృష్ణ ఉన్నటువంటి దేశమండి ఇది మనలాంటి వాళ్ళు ఇంకా ఎంతగా ఈ దేశాన్ని ముందుకు నడపాలో మీరందరూ ఈరోజు కలిస్తే ఓ అబ్బా మీది ఎంత సామాన్యమైన శక్తి అండి మీది మై గాడ్ హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ టుడే ముప్పై ఏడు వేల మంది నిలబడి గొంతెత్తి అరిస్తే అసలు అమెరికాకు వినిపించాలండి అటువంటి బలం అండి మీది మీరు పూనుకుంటే ఏంటి మనం చేయాల్సింది మన ముందరేమన్నా ఇరవై అంశాలు ఇచ్చి దీన్ని సాధించండి అని అనలేదు ఎవరు అది కూడా మీకు మేమేదో జీతాలు భత్యాలు ఇచ్చేస్తున్నాం కాబట్టి మీరు సాధించండి అనలేదు వారు మనల్ని ఆ శాఖ కానీ ప్రభుత్వం కానీ మనల్ని వేడుకుంటూ ఉంది ఏంట్రానంటే అంటే అయ్యా మీరు ముప్పై ఏడు వేల మంది ఉన్నారు ఒక్క లక్ష్యం ఉంది నిరక్షరాసులు ఎవరైతే మీ గ్రామంలో ఉన్నారో వారికి అక్షర జ్ఞానాన్ని కల్పిస్తాము దానికి మీరు కంకణం కట్టుకోండి మీరు చేసేటువంటి పనికి మేము విలువ కట్టలేం కాబట్టి మీకు జీతం ఇవ్వలేము అన్నారు అది మీరు ఎవరైనా మీ ముప్పై ఏడు వేల మంది ఎక్కడో ఐదు శాతము నాలుగు శాతం వాళ్ళకో ఎందుకు మాకు ఇంకా జీతం పెరగలేదు లేకపోతే ఎవరెవరికో మొదటి మాటల్లో చెప్పానండి నేను ఎవరికో పక్కన ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్కు ఆశా వర్కర్కు అని పోల్చనే వద్దు వాళ్ళు ప్రభుత్వం నిర్ణయించిన పథకంలో వారు ఉద్యోగం చేస్తూ ఉన్నారు మీరు సేవ చేస్తున్నారు స్వచ్ఛంద సేవ చేస్తున్నారు సేవకి స్వచ్ఛందంగా మీరు చేపట్టినటువంటి ఈ పనికి కట్టుకున్న కంకణానికి అసలు విలువ లేదు కాబట్టి ఎవరు మిమ్మల్ని మేము ఇస్తున్నది జీతం అని ఎవరు అనలేరు ఆ కారణం చేత ముప్పై ఏడు వేల మంది మై గాడ్ మీ నా దృష్టిలో మీలో ప్రతి ఒక్కరూ చిన్న రామకృష్ణ లాంటివారు కథలండి చూద్దాం ఎందుకు కాదో ఎప్పటి లోపల సాధించాలండి ఇది టార్గెట్ అంటే సెవెంటీన్త్ సెవెంటీన్ టూ థౌజండ్ థర్టీ ఫస్ట్ మార్చ్ సెవెంటీన్ వరకు యా పదిహేడు మార్చ్ ఓ అబ్బా అవసరం లేదండి మనం ఈ కార్యక్రమాన్ని ఆరు నెలల్లో సాధించి చూపిద్దామని ఈరోజు అనుకుందామండి ఎందుకంటే మన మీద నమ్మకం పెట్టిందండి ఎవరు పెట్టారు ప్రభుత్వం కాదు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు ఈ దేశంలో నూట ఇరవై నాలుగు కోట్ల మంది ప్రజలు మన మీద నమ్మకం పెట్టారు ముప్పై ఏడు వేల మంది మీద ఏమని అయ్యా మీ గ్రామాల్లో నిరక్షరాస్యులైనటువంటి వారిని పంతొమ్మిది జిల్లాల్లో అది కూడా ఈ పంతొమ్మిది జిల్లాల్లో నిరక్షరాస్యులైనటువంటి వారికి అక్షర జ్ఞానాన్ని మీరు మాత్రమే కల్పించగలరు అని రెండు చేతులు జోడించి మీ మీద నమ్మకం పెట్టారు ఇంకొక నాలుగు నిమిషాలు చిత్రం వస్తుంది నమ్మకం అంటే ఏంటో చూడండి ధనమూలం మిదం అన్నారు పెద్దలు ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలను శాసిస్తున్న రోజులివి ఇలాంటి కాలంలో స్వలాభాపేక్ష లేకుండా తన చుట్టుపక్కల వారికి ఔదార్యంతో సేవ చేస్తున్న వ్యక్తులు అరుదుగా ఉంటారు అటువంటి వ్యక్తుల కోవలో నిసార్ తొలి వరుసలో నిలుస్తాడు హైదరాబాద్ అమీర్పేట్లోని ధరంకరణ్ వీధిలో నిసార్ ఒక చిన్న కూరగాయల వ్యాపారి కూరగాయల వ్యాపారే కదా అని తీసిపారేయకండి గత ఇరవై ఏళ్లుగా తూకం లేకుండా కూరగాయలు అమ్మడమే నిసార్ ప్రత్యేకత తూకం లేకుండా అమ్మకాలు ఏమిటని సంశయిస్తున్నారా రండి తెలుసుకుందాం తూకం ఆయనకే తెలుసు మనకు తెలియదు ఆయన ఏ తూకం ఉంటే ఆ తూకంలో ఇచ్చేస్తారు ఆయనది కరెక్ట్ పావు కిలో అంటే పావు కిలో చేయితోనే పావు కిలో అదో కిలో అంటే అదో కిలో కిలో అంటే కిలో బరాబర్ చేయి అయినది వెయిట్ అనుకోవాలి ఎనిమిది సంవత్సరం ఉన్నప్పుడు వచ్చినాం అప్పుడు సని ఇక్కడే ఉంటున్నాం నా తూకం వేయను అట్లానే ఇస్తానా చేత్తోనే పెడతాను ఎంత అంటే వాళ్ళు ఇచ్చిపోతారు అడగారు ఎంత తీసుకున్నావు ఏం ధర అనుకుని గిరాకులు కూడా అడగరు పైసలు ఎంత అయితే ఎంత ఇచ్చేస్తారో వెళ్ళిపోతారు మాకు ఎంత మిల్తుందో అంతే తూకం లేకుండా ఎవరైనా కొంటారా అన్న సందేహం వస్తుంది కదా వేయకపోయినా మార్కెట్ మనిషిని చూసి ఆయన భగవంతుని ఇది చేసి ఆయన ధర్మంగా చేస్తున్నాడు మార్కెట్ నిస్సార్ సంసారం కూడా పెద్దదే ఆరుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అయినా సరే తన స్వార్థం చూసుకోకుండా చుట్టుపక్కల వారి సంతోషమే తన సంతోషంగా భావిస్తూ వ్యాపారం చేయడం నిస్సార్ ప్రత్యేకత सस्ता ही देता रीजनेबल भी नहीं बोलूँगी सस्ता ही बंदा देता है पता नहीं क्या प्रॉफिट करता क्या कमाता क्या खाता कैसे बच्चों को पालता उनको मार ईमानदारी से ईमानदारी बहुत कम होता है ऐसे आदमियों के लिए ये देने में खुशी लग रही बोल के दे रहा हूँ मैं किसी का हम नहीं सोचते हमारा हम सोचते कोई कुछ भी कर ले तो अपना अपन जो चल रहा बस है बोल के उतने में खुश रहते हैं चिल्लर व्यापार रंगम लोग बहुत जाति संस्थल प्रवेश చివరి మిల్లీ గ్రామ్ వరకు కూడా తూకం వేసి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న ఈ తరుణంలో పెద్దగా లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు సంతృప్తికరంగా సేవలు అందిస్తున్న నిస్సార్ త్యాగము అనిరోచనీయమైనది మిత్రులారా ఈ చిన్న చిన్న కథ ఈ కథ అనాలి ఎందుకంటే వాస్తవమైన కథలో ఉన్నీ నమ్మలేని నిజాలు ఇందులో ఉన్నాయి కాబట్టి అమీర్పేట హైదరాబాద్లో నడి బొడ్డున ఉన్నటువంటిది జనం పల్లెల్లో కన్నా పట్టణాల్లో ఎదుటి వ్యక్తి మీద నమ్మకం నమ్మకం అనే మాటతో ఈ చిత్రాన్ని మీకు చూపించినాడు చిత్రం పేరు ఔదార్యం అని ఉన్న నమ్మకం మీరు ఈరోజు బజార్కి వెళ్తారు కిలో వంకాయలు కొంటారు ఆ వ్యక్తి త్రాసు పెట్టి అర్ధ కిలోది పెట్టి అర్ధ కిలో తూచి ఇచ్చిన అతని మీద మనకు అతను పెట్టిన అర్ధ కిలో నిజంగా కిలోనా ఆ కిలో రాయి తీసేసి తూస్తే అది సమానంగా రెండు త్రాసులు నిలబడతాయా మనల్ని ఏమన్నా మోసం చేసినాడా ఈ బండివాడి దగ్గర కొంటే ఈ కిలో పది రూపాయలు అన్నాడు పక్కవాడి దగ్గరికి పోతే తొమ్మిది రూపాయలకే ఇచ్చేవాడా అనే అనుమానాలు రాని వ్యక్తి మనలో ఎవరైనా ఉన్నారా చెప్పండి ఇన్ని అనుమానాలతో కూరగాయల వ్యాపారం జరిగే ఈ రోజుల్లో పట్టణంలో అసలు పట్టణంలో ఎవరు ఒకరినొకరు నంబర్ అనేటువంటి గట్టి నమ్మకం జనాలకి అలాంటి చోట తూకం లేదు అతను అతని భార్య పని ఆ ఈత బుట్ట ఒకటి ఉంటుందండి ఈత ఆకులతో చేసింది అది దాంట్లో ఎవరికి కావాల్సిందో వాళ్ళు వేసుకోవచ్చండి రెండు టమాటాలు నాలుగు బెండకాయలు ఐదు పచ్చిమిర్చీలు అని వేసుకుంటే ఇతను పని ఏంటంటే ఇతను ఇతని భార్య కూడా ఉంటారు అక్కడ పని ఏంట్రానంటే ఆ పాలిథీన్ బ్యాగు ప్లాస్టిక్ది ఉంటుంది కదండి దాన్ని తీసి వాళ్ళు ఏదైతే అడిగారో ఆ బుట్టలో ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని దీంట్లో వేసి వాళ్ళ చేతికి ఇచ్చి పంపించడమే వీళ్ళ పని ఇంకొక చిన్న పెట్టె లాంటిది ఒకటి ఉంటుంది దాంట్లో డబ్బులు వేసేసిపోతూ ఉంటారండి నమ్ముతారండి అతను అన్న మాటలు విన్నారా మీరు ఏం ధర అని ఎవరు అడగరు పైసలు ఎంతైతే అంత ఇచ్చిపోతారు విన్నారు కదా ఎంతైతే అంత ఇచ్చిపోతారు ఎక్కడి వ్యవస్థ అండి ఇది అందరూ మానవత్వం మంట కలిసిపోతూ ఉంది భూస్థాపితం జరుగుతూ ఉంది వీలైతే వాడిని ఏ విధంగా మోసం చేద్దామో అని ఆలోచిస్తున్నారు అన్నటువంటి మాటలు వినేటువంటి ఈ రోజుల్లో అంత ఇచ్చిపోతారు అనేటువంటి ఒక కూరగాయల వ్యాపారి ఉన్నాడు ఆయన కుటుంబం కూడా చిన్నదేం కాదు పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతను రాయచూరు నుంచి హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డాడు ఆ వీధి మాత్రమే కాదు పక్క వీధుల్లో నుంచి కూడా జనం అతని దగ్గరికి వచ్చి చిన్న కూరగాయల వ్యాపారి అని ఇంట్రడ్యూస్ చేసాం మేము ఆ చిత్రంలో మీరు చూసే వినే ఉంటారు కానీ నా దృష్టిలో చిన్న కాదు అతను చాలా గొప్ప కూరగాయల వ్యాపారి వ్యాపారపరంగా బండిలో పెట్టుకున్నవాడు కాబట్టి చిన్న కూరగాయల వ్యాపారి కాదు గొప్ప ఆదర్శాలు ఉన్నటువంటి కూరగాయల వ్యాపారి ఆ వ్యక్తి హిందీలో ఒక మాట అన్నాడు మిత్రులు హిందీ తెలిసిన మిత్రులు ముస్లిం సోదరులు చాలామంది ఉంటారు మీలో మీకు అందరికీ ఉంటుంది అది నేను రిపీట్ చేస్తాను దాన్ని మే ఖుషీ లగ్తా హే సోచ్ దేరహాహు అన్నాడు ఏంటో దాని అర్థం తెలుసా ఇవ్వటంలో ఆనందం ఉంది కాబట్టి నేను ఇస్తున్నానయ్యా అని అన్నాడండి ఎక్కడండి కలియుగం రెండు వేల పదమూడవ సంవత్సరం ఇక్కడ నుంచి వదిలిపెట్టి బయటికి వెళ్తే కృష్ణమోహన్ నా గురించి ఏం ఆలోచిస్తాడో బలరాం రెడ్డి నా గురించి ఎక్కడా గుంతలు తవ్వుదామా ఎట్లా సార్ని మోసం చేస్తామా అని ఆలోచిస్తాడో అని అనేటువంటి రోజుల్లో దేనేమే ఖుషి లక్తిహే సోచ్కేదే రహాహు అనేటువంటి కూరగాయల వ్యాపారండి అండి మై గాడ్ మీరు నేను సమాజానికి ఇంక ఎంత సేవ చేయాలో ఆలోచించండి నాకైతే మాటలు రావు మీ ఏం చేశాను మళ్ళీ చెప్తాను నిస్సార్ని మూడు వందల మంది భారత్ నిర్మాణ్ వాలంటీర్లకి శిక్షణ ఇస్తూ ఉన్నప్పుడు ఒకే హాల్లో అప్పటిలో ఒక పెద్ద మీటింగ్ హాల్ ఉంటుందండి మీలో కొంతమంది చూసే ఉంటారు ఆ హాల్లో నిస్సార్ని పిలుచుకొని వచ్చి బ్రహ్మాండమైనటువంటి ఒక సన్మానం చేసి పంపించినాం అయ్యా నీ దగ్గర కూరగాయలు కొనేటువంటి వినియోగదారు నీ మీద పెట్టినటువంటి నమ్మకానికి జోహార్లు నువ్వు ఈ కూరగాయల రేటు ఇంత ఈరోజు టమాటో అరవై రూపాయలండి అక్కడ కొనేవాడికి అరవై రూపాయలు టమాటా అని అండి వాడు ఐదు రూపాయలు వేసిపోవచ్చు నిస్సార్ సంతోషంగా ఉంటాడు నాకైతే తెలియదండి ఈరోజు వస్తు వస్తు న్యూస్ పేపర్ చదివాను నేను కూరగాయలు అరవై రూపాయలండి ఇది టమాటో ఒకవేళ నేను ఒకవేళ బజార్కి వెళ్ళి నిసార్ దగ్గరికి వెళ్ళి నిస్సారు కిలో కూరగాయలు అని అనుకోండి నాకు టమాటోలు నాకు రేటు తెలియదు కాబట్టి ఒక ఇరవై రూపాయలు ఇచ్చేచ్చుండొచ్చు నేను నిస్సార్ పిలిచి సార్ ఏం సార్ ఇరవై రూపాయలు ఇచ్చారే మై గాడ్ దిస్ ఈజ్ కాల్డ్ హ్యూమన్ కైండ్ దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఏమని కోరుకుని ఉంటాడంటే ప్రతి మనిషి కూడా మంచితనంతో నిండి కష్టాల్లో ఎవరైనా ఉన్నారు అంటే ఆదుకోవడానికి కాస్త చేయూతనిచ్చి సింపతి ఎంపతి అని రెండు ఉంటాయి కదండి సింపతి అంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే అయ్యో పాపం అనేసి ఒక మాట పోవడం ఎంపతి అంటే ఆయనకున్న బాధని పంచుకోవటం ఎంపతి ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య బాగా తరిగిపోతుంది అనేటువంటి అపవాదు భారతదేశం మీద ఉన్నప్పుడు నిసార్ లాంటి అతి అద్భుతమైన నక్షత్రాలు అక్కడక్కడ ఇంకా వెలుతురు వెదజల్లుతూనే ఉంటాయి నిసారే ఇంత చేయగలిగితే మనం ఎంతగా మన గ్రామం కోసం ఎవరి ఎవరికోసం చేస్తున్నాడు పది రూపాయలు లాభం వచ్చిందంటే ఎవరో ఆ ఫ్లాట్లో ఉన్నవాళ్ళు ఈ పక్క ఇంట్లో అమ్మో ఆ పక్కింట్లో అమ్మకో లాభం మనం చేసేటువంటి ఈ అక్షర యాగం ఏదైతే ఉందో తద్వారా జరిగేటువంటి లాభం మన గ్రామానికి జరుగుతుంది కాబట్టి మనం చేపట్టబోయేటువంటి ఈ కార్యక్రమం మన టార్గెట్ ఏదో రెండు వేల పదిహేడు దాకా వద్దే వద్దండి మీరు ఆగనే వద్దండి లెట్ అస్ ప్రూవ్ టుడే ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపర్చునిటీ వాట్ ఈస్ ద ఆపర్చునిటీ ఇట్ షోస్ నైన్టీన్ డిస్ట్రిక్ట్స్ యాజ్ బిలో యావరేజ్ డిస్ట్రిక్ట్స్ యాస్ వెల్ ఆస్ లిటరసీ వాట్ వీ విల్ ట్రై టు డూ నౌ ఈ పంతొమ్మిది జిల్లాల్లో వేర్ ఎవర్ దేర్ ఆర్ illiterates and whomever we have identified as people to whom we will try and give some kind of knowledge on literacy varini వారిని అక్షరాస్యుల్ని చేయటానికి కేవలం ఆరు నెలల సమయం మాత్రం తీసుకొని నవంబర్ ముప్పై తారీఖు మీ నుంచి ఓ నివేదిక రావాలండి మొత్తం ఆంధ్రప్రదేశ్ నుండి నివేదికలు అందాలి ఏమని మాకిచ్చిన ఈ పది మంది అక్షరాస్యులు అయ్యారు మాకిచ్చిన ఈ ఇరవై మందిని మేము అక్షరాశులను చేయగలిగినాము ఆ తర్వాత అది కంటిన్యూయింగ్ లిటరసీయా ఇంకొకట వాళ్ళు న్యూస్ పేపర్లు చదువుతారా పుస్తకాలు చదువుతారా ఇంకేం చేస్తారో మనకు అనవసరం నవంబర్ థర్టీయత్ ఈజ్ ద డెడ్ లైన్ ఫర్ ఎస్ వీ విల్ ట్రై అండ్ మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ మన గ్రామంలో ఎంతమందికి అయితే అక్షరాస్యత లేదు అని గుర్తించామో మనం వారిని చదవటం రాయటం వరకు ఇస్ దర్ ఎనిథింగ్ ఎల్స్ మోర్ దెన్ రైటింగ్ అండ్ రీడింగ్ న్యూమరసీ న్యూమరసీ అదే ఆ చతుర్విధ ప్రక్రియల్లో మీరు కనీసం కూడికలు తీసివేతలు వరకైనా మీరు సాధించి చూపించగలిగితే ఐ థింక్ అలపుయా కాదండి కేరళ విల్ సంవేర్ బి లాస్ట్ ఇన్ ద రేస్ వీ విల్ గో ఫార్ బియాండ్ కేరళ బికాస్ ఇన్ సిక్స్ మంత్స్ టైమ్ దేర్ కాన్ బి ఎ స్టేట్ ఫుల్ ఆఫ్ లిటరేట్స్ ఇల్లిటరసీ అనేటువంటి మాటను దూరం చేసినటువంటి ఒక రాష్ట్రంగా ఆ యాగంలో మీరు ఒక అద్భుతమైన పాత్రను పోషించినటువంటి వ్యక్తులుగా చిరస్థాయిగా మిగిలిపోతారు మీరు నాకెందుకో రామకృష్ణ నిసార్ ఈరోజు నుంచి మీ ముందు ప్రతిరోజు మెదలాలి ఒకరు అందులో దివంగతులయ్యారు చేసినంత చేసేడు వెళ్ళిపోయాడు నిసార్ ఇంకా ఆ యాగాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు చాలా కష్టపడవచ్చు రాత్రికి భోజనం లేకపోవచ్చు పిల్లలకి వాళ్ళ పిల్లలు వచ్చి అమ్మా భోజనం అని అంటే కూరగాయల వ్యాపారం చేసేవాడైనా సరే కూరగాయలతో కాస్త కూర వండి పట్టగలిగినటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబంలో లేకపోవచ్చు కానీ నిస్సార్ మాత్రం త్రాసు పెట్టడు తూకం అతని దగ్గర ఉండదు ఇటువంటి మనుషులు ఇంకా ఉన్నటువంటి రోజుల్లో మనం చేపట్టబోయేటువంటి కార్యక్రమానికి మరింత ఊతాన్ని ఇవ్వగలిగిన సత్తా మీ అందరిలో ముప్పై ఏడు వేల మందిలో ఉంది అని నేను నమ్ముతున్నాను కాబట్టి నా మాటని వము చేయకుండా మీలో ప్రతి ఒక్కరూ థర్టీ ఎత్ నవంబర్ ఈజ్ అవర్ టార్గెట్ దట్స్ వాట్ వీ విల్ డూ ప్రూవ్ ది హోల్ కంట్రీ షుడ్ వేకప్ ఎట్లా చేశారా మీరు ఆంధ్రప్రదేశ్లో ఆరు నెలల్లో ఇది ఎట్లా సాధించగలిగారు అని ప్రశ్నించగలగాలి మళ్ళీ ఆరు నెలలు అంటే అది లాస్ట్ డేట్ అండి అయ్యా మేము సెప్టెంబర్ ముప్పైగా చేస్తామని మీరు ఎవరైనా అనుకుంటే చేయండి ప్రత్యేకంగా అదనంగా ఏదైనా దృష్టి వారి మీద పెట్టాలని అంటే పెట్టించండి కొంగ్రుత్వ విధానాలు ఏమైనా ఉంటే నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులు చేయడంలో తొందరగా వాళ్ళకు నేర్పించే పద్ధతులు విధానాలు ఏమైనా ఉంటే ఈ రెండు గంటల ఈ మన టీవీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు మధ్యాహ్నం కూర్చుంటున్నారు కదా చర్చించండి మీ గ్రామంలో నలభై మంది అంటే ఆ నలభై మందిని ఏ నలభై మంది ఎన్ని రకాలుగా విడగొట్టాలో విడగొట్టండి మీ గ్రామంలో ఉన్నటువంటి ముగ్గురు గ్రామ కోఆర్డినేటర్లు అయితే ఆ ముగ్గురు వేయండి ఏ ముగ్గురితో మనో ఏ పది మంది బాగా కష్టం వీళ్ళని మేనేజ్ చేయటం అనేటువంటి ఆ పది మందిని మోస్ట్ కాంపిటెంట్ మ్యాన్కి ఇవ్వండి ఆ పైన ఉన్నటువంటి ఇంకో పది మందిని ఇంకోవరికి ఇవ్వండి సులభమైన పది మందిని కాస్త ఈజీ గోయింగ్ ఆర్ నాట్ వెరీ కాంపిటెంట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో మీలో గ్రామ కోఆర్డినేటర్లో అలా పంచుకోండి నవ్ యు మే హ్యావ్ టు డివైడ్ యువర్ టార్గెట్ గ్రూప్ ముప్పై మంది మీ గ్రామ పంచాయతీలో ఉన్నారు అంటే ఆ ముప్పై మందిలో ఏ పది మంది మోస్ట్ డిఫికల్ట్ ఈ మధ్యాహ్నం జరగాలండి ఆ కార్యక్రమం యూ డిసైడ్ గో బ్యాక్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు యువర్ విలేజెస్ సేయింగ్ దాట్ ఇట్స్ నాట్ థర్టీ నవంబర్ చంద్రమౌళి గారు ఏదో మన టీవీలో థర్టీ ఎత్ నవంబర్ చెప్పారు డజన్ మ్యాటర్ సార్ నేను ఇంతకన్నా ముందే చేస్తానని మీ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అక్కడ వారికి మాట ఇచ్చి వెళ్ళండి ఇంటికి వెళ్ళిన వెంటనే పుస్తకం ఒకటి తీసుకోండి దయచేసి పుస్తకం కాకపోతే చిన్న పేపర్ తీసుకోండి రాసుకోండి ఈరోజే జరగాలండి అది పేపర్ మీద రాయండి నేను ఈరోజు మన టీవీ కార్యక్రమం హాజరైన తర్వాత ముప్పయో తారీఖు సెప్టెంబర్ లోపల నాకు ఇచ్చినటువంటి ఇరవై మందో పది మందినో